నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటున్నారు డాక్టర్ రాజశేఖర్, ఐ హాస్పిటల్ వైద్యులు, ప్రముఖ కంటి వ్యాధి నిపుణులు డాక్టర్ రాజశేఖర్ గారు. కంటి సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861230 3999 కి కాల్ చేయండి. నమస్తే సార్, వెల్కమ్ టు హెల్త్ లైన్ సార్. సార్, బేసిక్ గా ఇప్పటి కాలంలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు కూడా మెయిన్ ఈ కంటి సమస్యలతో ఎక్కువ బాధపడుతున్నారు. అసలు రెటీనా సమస్యలు అంటే ఏంటి సార్? సో ముందుగా రెటీనా సమస్యలు అంటే ఏందనేది తెలుసుకోవాలంటే అసలు రెటీనా అంటే ఏంటనేది చూద్దాము. దానికి నేను ఈ మోడల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మోడల్, ఇది మన కన్ను యొక్క క్రాస్ సెక్షన్ అనమాట. మనకు ముందు పక్క ఈ కన్ను నల్లగుడ్డ ఒక్కటే కనిపిస్తుంది. లోపల పక్క చూసామంటే కన్ను ఒక బాల్ లాగా ఉంటుంది. ఇందులో ముందు నల్లగుడ్డ వెనక కంటిపాప ఉంటుంది, దాని వెనక లెన్స్ అనేది ఉంటుంది, దాని వెనక ఒక ఎంప్టీ క్యావిటీ ఒకటి ఉంటుంది. అందులో వెనక పక్క ఈ యెల్లో కలర్ లో కనిపించేది అంతా కూడా రెటినా నరము. సో ఈ రెటినా నరం అనేది ఒక షీట్ లాగా ఉంటుంది. మనకు వెనక 3/4 నర్వ్ గుడ్డు, కన్ను గుడ్డు అంతా కూడా ఈ రెటినా నరం అనే పొరతో అటాచ్ అయి ఉంటుంది. సో దీనికి మనకు బాడీ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంటుంది. కంటికి వచ్చే బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా మెయిన్ గా ఈ రెటినా నరానికే వస్తుంది. సో ఈ రెటినా నరం అనే దానికి బ్లడ్ సర్క్యులేషన్ ఉన్నందువల్ల ఈ రెటినాలో వచ్చే సమస్యలు మన బాడీలో వచ్చే చాలా మిగతా సమస్యల వల్ల కూడా రెటినా సమస్యలు రావచ్చు. సో చిన్న పిల్లలు అంటే పుట్టిన బిడ్డలు, నెల తక్కువ బరువు తక్కువ పుట్టిన బిడ్డలు, ఫర్ ఎగ్జాంపుల్ 8 నెలలకే బిడ్డ పుట్టడం, అటువంటి బిడ్డలు ప్రీమెచ్యూర్ బేబీస్ అంటాం కదా, లో బర్త్ వెయిట్ బేబీస్ అంటాం. అటువంటి బిడ్డల నుండి మనం చనిపోయే వరకు, ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఈ రెటినా జబ్బు రావచ్చు, రెటినా సమస్యలు రావచ్చు. సో చిన్న బిడ్డల్లో ఏంటంటే ఈ ఆరోపీ అంటాం, దాన్ని ఆరోపీ అంటాం, రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ. అందులో ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్, మళ్ళీ పుట్టిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా రాకపోతే కంటి నరం డెవలప్మెంట్, రెటినా నరం డెవలప్మెంట్ జరగక అది నిర్లక్ష్యం చేస్తే అది కంప్లీట్ గా బ్లైండ్నెస్ కి వెళ్లే రిస్క్ ఉంది. కంప్లీట్ బ్లైండ్నెస్ కి వెళ్ళిపోయే రిస్క్ ఉంది అనమాట. దాన్ని ఆరోపీ 4th stage 5th stage అంటాం. సో అంత అడ్వాన్స్డ్ అంటే అంత చిన్న బిడ్డల్లో రెటినా సమస్యలు రావచ్చు. సో తర్వాత మిడిల్ ఏజ్ కి వచ్చేసరికి అద్దాల పవర్ గ్లాసెస్ ఉన్న వాళ్ళల్లో, మైనస్ పవర్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో, -3, -6, -10 అట్లా ఉన్న వాళ్ళల్లో ఈ రెటినా నరాలు చాలా పల్చగా ఉంటాయి అనమాట. అంటే కన్ను పొడవుగా ఉంటది వాళ్ళల్లో. ఎప్పుడైతే కన్ను పొడవుగా ఉంటుందో ఈ రెటినా నరం అనేది స్ట్రెచ్ అయ్యేది, అందులో అది పల్చబడేది, నరాల్లో రంధ్రాలు పడతాయి. ఈ రెటినా నరంలో రంధ్రాలు పడ్డం, దాని ద్వారా నరమే ఊడిపోవడం, ఆ రంధ్రం గుండా నీరు పోయి నరమే ఊడిపోవడం అనేది ఒక ప్రాబ్లం, రెటినల్ డిటాచ్మెంట్ అంటే. అది ఈ 20 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసులో ఎప్పుడైనా జరగచ్చు. తర్వాత ఓల్డ్ ఏజ్ లో కూడా ఏజ్ వల్ల నరాల్లో రంధ్రం పడుతుంది. అది నరం సెంటర్ భాగం, చూపుకు ముఖ్యమైన భాగంలో రంధ్రం పడితే దాన్ని మాక్యులార్ హోల్ అంటాము. దాని వల్ల విజన్ లాస్ జరగచ్చు అనమాట. సో అది అది ఒక ప్రాబ్లము. వీటన్నిటికంటే ఎక్కువగా ఇప్పుడు ఈ ఈ జనరేషన్ మేము చూసేది ఏంటంటే షుగర్ పేషెంట్స్ లో రెటినా ప్రాబ్లమ్స్. ఎస్పెషలీ మనకు బాడీలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా, తర్వాత ఈ అనీమియా, బ్లడ్ బ్లడ్ తక్కువ ఉన్నా, నెఫ్రోపతి అంటే కిడ్నీ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, హార్ట్ ప్రాబ్లం ఉన్నా, ఇటువంటి అన్ని ఏ ప్రాబ్లం ఉన్నా సరే రెటినా దెబ్బతినే ప్రమాదం ఉంది. సో ఎటువచ్చినా కూడా కంటి రెటినా దెబ్బతినడము, చూపు పోవడం అనేది జరిగే రిస్క్ చాలా ఉంది. సో వాటిలో ముఖ్యంగా ఈ డయాబెటిక్ రెటినోపతి, అంటే షుగర్ వల్ల రెటినా నరం దెబ్బతినడం అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే షుగర్ ఉన్న వాళ్ళల్లో అది డ్యూరేషన్ ఇంపార్టెంట్ అనమాట. మనకు షుగర్ స్టార్ట్ అయినాక 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి 15 ఏళ్ళు 20 ఏళ్ళు అట్లా గడిచే కొద్దీ ఆ బ్లడ్ లో స్లోగా రక్తనాళాలలో బ్లాక్ అయిపోయేది. ఈ సన్న సన్న రక్తనాళాలలో బ్లాక్స్ వచ్చేస్తాయి అనమాట. అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోద్ది. ఎప్పుడైతే ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోద్దో ఇక్కడ చెడు రక్తనాళాలు కొత్తగా పుట్టేది. ఈ చెడు రక్తనాళాలు పగిలిపోయేది, కంట్లో బ్లడ్ లీక్ అయిపోతుంది. ఈ బ్లడ్ లీక్ అయిపోవడం వల్ల సడన్ గా విజన్ లాస్ అనేది జరుగుతుంది. సో దీన్నే మేము షుగర్ వల్ల వచ్చే రెటినోపతి అంటాం. సో అలాంటిది ఒక్కోసారి నరాల్లో బ్లడ్ రాకపోయినా వాపు కంటి నరాల్లోకి ఈ రక్తనాళాల నుంచి నీరు లీక్ అయిపోయేది, నరాల్లో చేరుకోపోయేది, నరం ఉబ్బిపోద్ది, వాపు వచ్చేస్తుంది. అలా వాపు వచ్చినా విజన్ తగ్గుతుంది, వాపు వచ్చినా తగ్గుతుంది, బ్లడ్ క్లాట్ అయినా తగ్గుతుంది. ఇవి రెండు కాకుండా షుగర్ వల్ల నరం మీద ఒక తోలు ఏర్పడేది, నరాన్ని లాగేస్తుంది పైకి. దాన్ని ఇక్కడ ఈ సెంటర్ లో అంతా ఒక పేపర్ లాగా ఏర్పడేది,
అది దీన్ని లాగేస్తుంది అనమాట. ఈ గోడ నుంచి ఇది ఎప్పుడైతే సపరేట్ అవుతుందో దాన్ని నరం ఊడిపోవడం అంటాం అనమాట. సో షుగర్ వల్ల ట్రాక్షనల్ డిటాచ్మెంట్ అంటాం. ఉన్నాయి, దానికి ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో నరమే కట్ అయిపోతుంది అనమాట ఈ లోపల. అలా జరిగినా కంప్లీట్ బ్లైండ్నెస్ అయిపోతుంది, బ్లైండ్నెస్ అయిపోయే ప్రాబ్లం అది. సో ఇవి షుగర్ వల్ల ఇలాంటి కామన్ వస్తాయి. అట్లే బీపీ ప్రాబ్లం ఉన్నా ఈ రక్తనాళాలు బ్లాక్ అయిపోవచ్చు. అయినా అదే మాదిరి జరుగుతుంది, మళ్ళీ షుగర్ లో ఎట్లా జరుగుతుందో బ్లడ్ క్లాట్ ఫామ్ అవడం, బీపీలో కూడా జరుగుతుంది. అనీమియా, అనీమియా అంటే బ్లడ్ లో హిమోగ్లోబిన్ తగ్గిపోవడం, బాగా తక్కువ ఉండడం, లెస్ దాన్ 8-8 కంటే తక్కువ. నార్మల్ గా 11-14-15 దాకా నార్మల్, లెస్ దాన్ 8-6-7-6 అట్లా అంత తక్కువ అనీమియా, అంత తక్కువ హిమోగ్లోబిన్ తగ్గినా కూడా ఈ బ్లడ్ ఏమో వస్తుంటుంది కానీ దాంట్లో హిమోగ్లోబిన్ లేదు కాబట్టి నరానికి ఆక్సిజన్ సరిపోదు అందదు. అలాంటప్పుడు కూడా మళ్ళీ నరం ఎండిపోవడం అనేది, ఆ రక్తం సరిపోనందువల్ల ఈ నరం ఎండిపోద్ది, ఆక్సిజన్ సరిపోనందువల్ల. అలా జరిగినా విజన్ పోతుంది, దాన్ని అనీమియా వల్ల వస్తుంది. నెక్స్ట్ కిడ్నీ ప్రాబ్లం, సేమ్ ఇట్లనే. కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ రక్తనాళాలు బ్లాక్ అయిపోవడము, బ్లడ్ లీక్ అయిపోవడము ఇవన్నీ జరుగుతాయి. సో అది ఒక ప్రాబ్లం. ఇట్లా మన శరీరంలో ఎటువంటి మేజర్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కంటి రెటినా సమస్యలు రావచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్ కళ్ళు అంటారు, అసలు నయనం ప్రధానం అంటారు. సో ఏదైనా ఏ ప్రాబ్లం వచ్చినా మన కంటి చూపు పోయే రిస్క్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కంటి సమస్యలు అంటే ఇలాంటివి ఏమన్నా ఉన్నవాళ్ళు, నేను ఇందాక చెప్పిన అన్ని కేటగిరీస్ వాళ్ళు ఏదో ఒక టైంలో కంటి డాక్టర్ ని చూపించుకోవాల్సిందే. కంటి డాక్టర్ చూశాక వాళ్ళ వయసును బట్టి జస్ట్ అద్దాల పవరేనా ఇంకేదన్నా సమస్య ఉందా అనేది చూస్తారు. చూసిన తర్వాత మనకు ఈ రెటినా నరం చూడాలంటే డైరెక్ట్ గా చూస్తే మనకు సెంటర్ 30% కనిపిస్తుంది అనమాట. మామూలుగా మీరు పోయినప్పుడు చెకప్ చూస్తే కొద్దిగా కనిపిస్తుంది. సో మేమేం చేయాలంటే కంటి పాప పెద్దది చేసేదానికి డ్రాప్స్ వేసి ఒక 1 hour 1.5 hour కూర్చోబెట్టి మళ్ళీ ఎగ్జామిన్ చేస్తే మాకు మొత్తం రెటినా కనిపిస్తుంది. సో అట్లా మనకి ఈ కేటగిరీస్ వాళ్ళందరికీ కూడా అట్లా డ్రాప్స్ వేయించుకొని నరాలు చెకప్ చేయించుకోవడం అనేది మ్యాండేటరీ. సో జనరల్ గా ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్ని చూస్తారు, అద్దాలు అన్ని బాగానే ఉండి సెంట్రల్ నరం బాగుంటే ఇబ్బంది లేదు వదిలేస్తారు. లేదు ఇలాంటి రిస్కులు ఏమన్నా ఉంటే పేషెంట్ కి షుగర్ ఉంది లేదా బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఇలాంటివి ఏమున్నా సరే, ఎండోక్రైనాలజీ ప్రాబ్లమ్స్, కీళ్ల వాతం, రుమటాయిడ్ అంటారు చూసారా కీళ్ల వాతం అనేవి, ఇవన్నిటికీ కూడా మనం రెటినా చెకప్ చేయాల్సిందే. సో వాళ్ళందరికీ కూడా మేము డ్రాప్స్ వేస్తాము, మళ్ళీ నరాలు చెక్ చేస్తాము, ఈ రెటినాలో ఏమైనా సమస్యలు ఉంటే దానికి తగ్గట్టుగా అన్ని సొల్యూషన్స్ చెప్తాము. సార్ బేసిక్ గా అంటే ఇప్పుడు మనకి అంటే షుగర్ వల్ల వచ్చే కంటి సమస్యలు కావచ్చు, బీపీ వల్ల, వీటన్నిటికీ మనం అంటే కంటికి సమస్య వచ్చింది అని ఎలా తెలుసుకోవాలంటారు? అదే ఇప్పుడు వీటిల్లో ఒక బ్యాడ్ లక్ ఏంటంటే మనకు ఫస్ట్ ఇమీడియట్ గా తెలియదు చాలా ప్రాబ్లమ్స్ లో కూడా. సో ఇప్పుడు సపోజ్ నేను ఇందాక చెప్పినట్టు -6 అబౌవ్ ఉందనుకోండి, ఒక్కోసారి నరాల్లో హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ ఉన్నప్పుడు చాలా తక్కువ మందికే డౌట్ వస్తుంది, అంటే ఆ హోల్ పడ్డప్పుడు కంట్లో చుక్కల్లాగా రావడమో మెరుపులు రావడమో ఇలాంటివి కనిపిస్తాయి. సో ఇవి ఇంపార్టెంట్, రెటినా ప్రాబ్లం జరుగుతున్న వాళ్ళల్లో ఉన్నట్టుండి ఏదన్నా చుక్కలు చుక్కలు ఎక్కువ కనిపించడం, గోడ చూసినా ఆకాశం చూసినా మామూలుగానే సన్న సన్నవి అందరికీ కనిపిస్తాయి. అలా కాకుండా సడన్ గా ఎక్కువ పెరిగినట్టు ఒక 20-30 dots కనిపించడము అలాంటిది ఏదన్నా అనిపించినా, తర్వాత నీడలు నీడలుగా చిన్న చుక్కలు కాకుండా మబ్బులు మబ్బుల్లాగా అడ్డం వచ్చినట్టు చీకటి అవుతున్నట్టు అనిపించినా, మెరుపుల్లాగా రావడం, వర్షం పడే ముందు మెరుపులు వస్తే ఎలా లైటింగ్ వస్తుందో, ఏమి లేకుండా గమ్ము కూర్చొని ఉన్నా కూడా ఏదో ఒక మెరుపు వచ్చిపోయినట్టు అనిపిస్తూ ఉన్నా ఇమీడియట్ గా కంటి రెటినా స్పెషలిస్ట్ కి చూపియాలి. ఈ మూడు కూడా రెటినాకి చాలా ఇంపార్టెంట్, చుక్కల్లాగా మెరుపుల్లాగా మబ్బుల్లాగా వీటిలో ఏది వచ్చినా ఇమీడియట్ గా మనం చూసుకోవాలి, అది ఒకటి. రెండవది విజన్ తగ్గుతున్నట్టు ఏమాత్రం అనుమానం వచ్చినా అందరూ చూపించుకోవాలి. ప్లస్ నేను ఇందాక చెప్పిన స్పెషల్ కేటగిరీస్ అందరూ కూడా ఐ చెకప్ చేయించుకోవడం, రెటినా చెకప్ చేయించుకోవడం మ్యాండేటరీ. ఓకే సార్, ఇంకొక చిన్న డౌట్ ఏంటి అని అంటే ఇప్పుడు మన తలలో ఉండే పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఐ సమస్యలు ఏమైనా వస్తాయా? వస్తాయి. ఈ పిట్యూటరీ గ్లాండ్ నార్మల్ గా ఉంటే అది ఏమి ఇబ్బంది లేదు, అయితే కొంతమందికి ఈ పిట్యుటరీ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ జరుగుతుంది అనమాట, అడినోమాస్ అంటాం, పిట్యుటరీ మైక్రో అడినోమా మ్యాక్రో అడినోమా అంటాం, అంటే సైజు పెరుగుతుంది. ఈ పిట్యుటరీ గ్లాండ్ ఏంటంటే కరెక్ట్ గా కంటి నుంచి మెదడుకి వెళ్లే నరం మీద కూర్చొని ఉంటది. ఇప్పుడు ఇది ఇందాక చూపించినట్టు ఇది కన్ను, ఇక్కడ నుంచి ఈ నర్వ్ అంతా కూడా ఫైబర్స్ అన్ని ఒక వైర్ లాగా ఇలా బ్రెయిన్ కి వెళ్తుంది. సో దీన్ని ఆప్టిక్ నర్వ్ అంటాం అనమాట.
ఈ ఆప్టిక్ నర్వ్ అనేది ఈ పక్క కన్ను నుంచి ఇలా వెళ్తుంది, ఈ పక్క కన్ను నుంచి ఇలా క్రాస్ అయ్యి బ్రెయిన్ లో వెళ్ళి మన బ్యాక్ సైడ్ విజన్ కి ఇంపార్టెంట్ పార్ట్ అక్కడ ఉంటుంది. సో ఈ రెండు క్రాస్ అయ్యే చోటు ఎగ్జాక్ట్ గా ఎక్స్ మీద ఆ క్రాస్ అయ్యే పాయింట్ మీద పిట్యుటరీ గ్లాండ్ ఉంటుంది. సో ఈ పిట్యుటరీ గ్లాండ్ నార్మల్ సైజ్ ఉంటే దీని మీద ఏం ప్రెషర్ ఉండదు. కొంతమందికి అడినోమా అంటాం, అంటే అది గ్రాడ్యువల్ గా పెరగడం. సో ఎప్పుడైతే ఇది అడినోమా అనేది డెవలప్ అవుతుందో వాళ్ళలో ఈ పిట్యుటరీ గ్లాండ్ దాని మీద ప్రెస్ అవ్వడము, ప్రెస్ అయినందువల్ల ఫీల్డ్ లాస్ అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నా మనకి సైడ్ అంతా కనపడాలి, మనం కళ్ళు తిప్పకుండా మనకు సైడ్ కనపడాలి. సో ఇది ఎప్పుడైతే ప్రెస్ అవుతుందో ఆ ఫైబర్స్ కొన్ని డామేజ్ అయ్యేది, ఈ సైడ్ హాఫ్ పోతుంది. సో అలా పోయిందంటే ఆ ఫీల్డ్ లాస్ అంటాం అన్నమాట, విజువల్ ఫీల్డ్ లాస్ అంటాం. సో అలాంటి ప్రాబ్లమ్స్ పిట్యుటరీ గ్లాండ్ లో వస్తాయి. సో అందుకని ఎప్పుడైనా అలా ఏదన్నా అనిపించిందంటే వెంటనే, ఇలాంటి సేమ్ ప్రాబ్లమే గ్లకోమా అంటే కూడా, నీటి కాసులు జబ్బన్నా కూడా ఈ నరాల మీద ప్రెషర్ పడడం, ఆ నరం ఫైబర్స్ డామేజ్ అవడం, దానివల్ల ఫీల్డ్ లాస్ జరగడం అనేది గ్లకోమా అనే జబ్బులో కూడా జరుగుతుంది. సో ఈ గ్లకోమాలో కూడా ఏంటంటే మనకు సెంటర్ విజన్ లాస్ట్ దాకా బాగుంటుంది, చివరి దాకా సైడ్ మట్టుకే పోతూ వస్తుంది. సో ఇనీషియల్ గా చాలా మందికి అర్థం కాదు, డామేజ్ ఇక్కడ దాకా వచ్చేదాకా తెలియదు మనకు, ఈసారి కనపడట్లేదని. సో అలా చాలా మంది లేట్ స్టేజెస్ లో వస్తారు మా దగ్గరికి. సో ఇలాంటి గమనించుకుంటూ ఉండాలి. కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. హలో సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి. హలో హలో సుబ్రహ్మణ్యం గారు నమస్తే. డాక్టర్ గారు ఉన్నారు, మీ కంటి సమస్య ఏంటో తెలియజేయండి. హలో చెప్పండి సుబ్రహ్మణ్యం గారు. నమస్తే నమస్తే. కళ్ళు మంటగా ఉంటాయి సార్, కంప్యూటర్ చూస్తుంటాము ఎక్కువ. ఎన్ని అవర్స్ ఉంటది రోజుకి? 8 hours 10 hours. సో అదేమంటే దీన్ని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటాము. అంటే ఎక్కువ గంటలు కంప్యూటర్ సిస్టమ్, ల్యాప్టాప్, మొబైల్ చూసే వాళ్ళల్లో డ్రైనెస్ అనేది చాలా కామన్. ఈ డ్రైనెస్ అంటే ఏంటంటే మన కంటి గుడ్డుకి పైన ఉండే రెప్పకి మధ్య టియర్ ఫిలిం అంటే కన్నీరు ఒక లేయర్ ఉంటుంది, కనపడని కన్నీరు ఒక లేయర్ ఉంటుంది అన్నమాట. సో ఈ లేయర్ లో వాటరు, లిపిడ్ అంటే ఫ్యాట్ ఈ రెండు ఉండడం వల్ల మనకు రెప్ప ఫ్రీగా మూవ్ అవుతూ మనకు మంటలు రాకుండా నార్మల్ గా ఉంటుంది అన్నమాట. అయితే ఎప్పుడైతే మనం కంప్యూటర్ ఎక్కువ గంటలు వాడతామో ఈ టియర్ ఫిలిం అనేది ఎండిపోతూ వస్తుంది. మనం కాన్స్టెంట్ గా ఏదన్నా చూస్తున్నప్పుడు కంటి మీద ఉండే తేమ ఆరిపోవడము, ఈ తేమ ఆరిపోవడం వల్ల నర్వ్స్ గాలికి ఎక్స్పోజ్ అవడం వల్ల కళ్ళు మంటలు అనేది డెవలప్ అయిపోతాయి. సో ఇలా ఉన్న వాళ్ళు ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా ఎక్కువ, ఇంకా అది మీకు లైఫ్ లాంగ్ ప్రొఫెషన్ కాబట్టి మనం ఏదేం తగ్గించలేము ఆపలేము. సో మీరు చేసుకునే వర్క్ లోనే కొన్ని మైనర్ చేంజెస్ చేసుకోవడము, అంటే ఎవ్రీ మీరు ఒక 8 hours వర్క్ చేస్తారన్నారు కాబట్టి ఎవ్రీ 20 minutes కి అట్లీస్ట్ 20 seconds కళ్ళు మూసుకోవాలి. అంటే మీరు చేసే వర్క్ అప్పుడు గుర్తుపెట్టుకొని ప్రతి 20 నిమిషాలకి ఒక 20 seconds మీరు కళ్ళు మూసుకొని గమ్ముగా ఉండి మళ్ళీ ఒక 20 seconds తర్వాత మీ వర్క్ కంటిన్యూ చేసుకోవచ్చు. అట్లాగే ఈ 20 inches డిస్టెన్స్ ఉండాలి మీ స్క్రీన్ అనేది కొంచెం డిస్టెన్స్ పెట్టుకోవడం, దాంట్లో ఇల్యూమినేషన్ కొంచెం తగ్గించుకోవడం, స్క్రీన్ ని కొంచెం టిల్ట్ గా పెట్టుకోవడం, అంటే మరీ స్ట్రైట్ గా ఆ లైటింగ్ అంతా పడకుండా కొంచెం టిల్ట్ పెట్టుకోవడం, ఇలాంటిది ఒకటి చేయాలి. వీటితో పాటు ఇవన్నీ గుర్తు పెట్టుకుని కళ్ళు ఆర్పుతూ ఉండాలి. అంటే కళ్ళు మనం నార్మల్ గా నిమిషానికి 16 times కళ్ళు ఆర్పాలి. అయితే చాలా మంది ఏమవుద్దంటే ఇలా కాన్సన్ట్రేటెడ్ గా చేసే పని వల్ల అలా కళ్ళు ఆర్పడం అనేది వాళ్ళు మర్చిపోతారు. సో ఇలా మర్చిపోయినప్పుడు ఏంటంటే కాన్స్టెంట్ గా అట్టే చూసినందువల్ల ఈ డ్రైనెస్ పెరిగేది, కళ్ళు మంటలు వచ్చేస్తాయి. సో మీకు గుర్తొచ్చినప్పుడల్లా కళ్ళు ఆర్పుతూ ఉండాలా. సో వీటితో పాటు కొంచెం వాటర్ బాగా తీసుకోవడము, డ్రైనెస్ రాకుండా ఉండేదానికి వాటర్ బాగా తీసుకోవడము, తర్వాత 2-3 times డ్రింకింగ్ వాటర్ తో అలా కళ్ళు తడుపుకోవడము ఇలా కూడా చేయొచ్చు. ఇవన్నీ చేసినా కూడా మనకి ఇంకా మంటలు వస్తూనే ఉంటే అప్పుడు ఈ ఆర్టిఫిషియల్ లూబ్రికెంట్స్ అనే డ్రాప్స్, మేము టియర్ సబ్స్టిట్యూట్స్ అంటాము, ఈ డ్రాప్స్ అనేటివి వాడాల్సి వస్తుంది. కొన్ని రకాల డ్రాప్స్ ఉన్నాయి దానికి, అవి డైలీ 1 or 2 times వేసుకుంటా ఉంటే మీకు ఆ డ్రైనెస్ రాకుండా ఆపుతుంది అన్నమాట. ఆర్టిఫిషియల్ టియర్ సబ్స్టిట్యూట్స్ అంటారు, రిఫ్రెష్ లిక్విజల్ అనే టియర్స్ అని ఇలా బ్రాండ్ నేమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి కార్బాక్సీ మిథైల్ సెల్యులోస్ డ్రాప్స్ అంటాం బేసిక్ గా. ఈ డ్రాప్స్ గనక తీసుకొని ఈ డైలీ 1 or 2 times వేసుకుంటూ ఉంటే మీకు అది ఇబ్బంది లేకుండా ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సార్. అలాగే ఈ రెటీనా సమస్యలు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎస్, ఇప్పుడు ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ప్రతి వయసులో కూడా మనకు రెటీనా ప్రాబ్లం వచ్చే రిస్క్ ఉంది. సో ఆ ఏజ్కి తగ్గ జాగ్రత్తలు తీసుకోవడమే.
సో బేసిక్గా ఏంటంటే మనకు మైనస్ ఈ చిన్న వయసులో అంటే 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వయసులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే అద్దాలు రిలేటెడ్గానే వస్తాయి యూజువల్గా. సో ఈ అద్దాలు రిలేటెడ్గా వచ్చేది ఏంటంటే మైనస్ పవర్ ఉండడము. ఈ మైనస్ పవర్ అనేది 20 ఏళ్ల వయసు దాకా అందరికీ పెరుగుతుంది. మనం హైట్ ఎట్లా పెరుగుతామో అద్దాల పవర్ కూడా పెరుగుతుంది. ఒకసారి స్టార్ట్ అయిందంటే మనం అద్దాలు వాడినా వాడకపోయినా పెరుగుతుంది. సో అయితే మనము అద్దాలు కరెక్ట్గా వాడుకోవడము, ఎవ్రీ 6 మంత్స్కి ఐ స్పెషలిస్ట్ దగ్గర చూపించుకోవడము, తర్వాత అద్దాల పవర్ మారితే దాని తగ్గట్టు చేంజ్ చేసుకొని అవి వాళ్ళు చెప్పిన జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటే మనకు పవర్ మరీ ఫాస్ట్గా పెరగకుండా ఉంటుంది, మరీ స్పీడ్గా ఎక్కువ ఎక్కువ అయిపోకుండా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి పెరిగింది ఇది రివర్స్ అవ్వదు. -3 -4 అయిందంటే మళ్ళీ 3కి ఇంకెప్పటికీ రాదు రాదు. సో అది ఎంత స్లోగా పెరిగితే అంత మంచిది. మనకి 20 ఏళ్ల వయసుకి ఫైనల్ గా ఇంతని ఫిక్స్ అయిపోద్ది. అప్పటిదాకా మనం జాగ్రత్తలు తీసుకుంటే మనకు పవర్ మరీ ఎక్కువ పెరగకుండా ఉంటుంది. మెయిన్ గా ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే మొబైల్. మనకు చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు మొబైల్ అది లేకుండా. సో ఈ చిన్నపిల్లలు ఏంటంటే ఎక్కువ మొబైల్ వాడడం నియర్ వర్క్ అన్నమాట. 24 గంటలు అంటే క్లాస్ లో వింటారు, తర్వాత చదువుకుంటారు, రాసుకుంటారు, తర్వాత మొబైల్ చూస్తున్నారు. వీళ్ళు దూరం చూసే కెపాసిటీ పోతుంది వీళ్ళలో. అంటే దూరం ఆ కళ్ళని ట్రైన్ చేయలేకున్నారు. స్కూల్లో ఏదో ఒక అరగంట గేమ్స్ పీరియడ్ ఉంటే ఉంటది, లేకపోతే లేదు. ఇప్పుడున్న స్కూల్స్ లో అదొక ప్రాబ్లం ఉంది. కొన్ని స్కూల్స్ లో బాగున్నాయి కూడా, స్టిల్ చాలా స్కూల్స్ లో ఇదొక ప్రాబ్లం ఉంది. సో మనం ఎక్కువ దూరం చూడేసేది అలవాటు చేయాలి చిన్నపిల్లల్లో. స్క్రీన్ టైం తగ్గించేసి మొబైల్ ఇవన్నీ తగ్గించి అవుట్డోర్ యాక్టివిటీస్ పెంచాలి. అవుట్డోర్ యాక్టివిటీస్ మనకు సన్ ఎక్స్పోజర్ కొంత ఉండాలి. పర్ డే చెప్తే మనకు అకాడమిక్స్ వైజ్ అయితే 2 అవర్స్ పర్ డే అట్లీస్ట్ పిల్లలు ఎండలో స్పెండ్ చేయాలి. గేమ్స్ పరంగానో లేకుంటే చదువుకోవడమైనా బయట వరండాలో కూర్చొని చదువుకోవడమో, సో ఎనీ యాక్టివిటీ బట్ అట్లీస్ట్ 2 అవర్స్ వాళ్ళు అవుట్ సైడ్ లైట్ ఎక్స్పోజర్ ఉండాలి. ఒక్క సెకండ్ సార్, కాలర్ ఉన్నారు, తర్వాత కంటిన్యూ చేద్దాం. భుజభుజ నెల్లూరు నుంచి హలో శ్రీదేవి అమ్మ గారు, నమస్తే అండి. హలో, శ్రీదేవి అమ్మ గారు మీరు టీవీ సౌండ్. శ్రీదేవి అమ్మ గారు మేడం, మీరు ఫోన్ మాట్లాడేటప్పుడు టీవీ సౌండ్ పూర్తిగా తగ్గించేయండి. మీ క్వశ్చన్ ఏదైతే ఉందో అది డాక్టర్ గారికి తెలియజేయండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడారంటే కుదరదు. చెప్పండి చెప్పండి. ఇటీవల మూతి సైడ్ కి వెళ్ళిపోయింది, ఎడవ నుంచి కుడికి వెళ్ళిపోయింది. తర్వాత కన్ను కూడా మూత పడకుండా చాలా రోజులు అట్లాగే ఉంది. ఇప్పుడు మూత కరెక్ట్ గా వచ్చింది కానీ కొంచెం మళ్ళీ ఎడం పక్కకి లాగుతుంది. కంట్లో నీళ్లు మాత్రం కాస్తానే ఉంది. అది ఒకసారి కంటి డాక్టర్ చూపిస్తే బాగుందని. కంటి రెప్ప అంటే ఇప్పుడు కూడా మూత పడట్లేదమ్మా, పూర్తిగా మూత పడట్లేదా? ఇప్పుడు పడుతుందండి, పడుతుంది. పైన మాత్రం ఈ కన్ను లాగా పైకి మరీ ఎక్కువ రావాలి, పూర్తిగా తెరుచుకోవట్లేదు. ఇప్పుడు మూసుకుంటుంది బాగా కంప్లీట్ గా. నైట్ పడుకున్నప్పుడు రెప్ప పూర్తిగా మూత పడుతుందా? మూత పడుతుంది. ఓకే, అట్లయితే ప్రాబ్లం ఏం లేదులేమ్మా. జనరల్ గా ఇది ఫేషియల్ పారాలసిస్ అంటాం అనమాట. మనకు మొహానికి వచ్చే ఫేషియల్ నర్వ్ అనేది దాని ఏదైనా ఎఫెక్ట్ అయినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ జరగచ్చు. సో ఇలా జరిగినప్పుడు రెప్ప పూర్తిగా పడకపోతే నల్లగుడ్డ ఎండిపోవడము, దానివల్ల నల్లగుడ్డ ఇన్ఫెక్షన్ రావడము, అట్లా కొన్ని పెద్ద ఇబ్బందులు రావచ్చు. కానీ రెప్ప బాగా మూత పడుతుందంటే పర్వాలేదు, భయపడబడి లేదు. అయితే ఏదైనా మీరు ఒకసారి కంటి డాక్టర్ దగ్గర చూపించాలి. అంటే ఇట్లా ఇట్లా చెప్పేది కాదనమాట, ఒకసారి చూస్తాం మేము కన్ను స్టేటస్ ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి నీళ్లు గారకుండా ఉండేదానికి ఎటువంటి మెడిసిన్స్ అవసరమో అవి ఇవ్వడానికి వీలవుతుంది. శ్రీదేవి అమ్మ గారు మీరు ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. అవునవును, సో నేను ఒకసారి అడ్రస్ చెప్తాను. అండ్ అలాగే బ్రేక్ లో కూడా మీకు అడ్రస్ వస్తూనే ఉంటుంది, ఒకసారి నోట్ చేసుకోండి. సో అడ్రస్ వచ్చేసి బ్రేక్ లో ఇప్పుడు వస్తుంది, నెక్స్ట్ వచ్చే బ్రేక్ లో వస్తుంది. నేను కూడా ఒకసారి చెప్తాను. రామ్మూర్తి నగర్ ఉంది కదా, రామ్మూర్తి నగర్ థర్డ్ లైన్, థర్డ్ లైన్ శ్రీ సాయిబాబా భజనా మందిరం ఉంది కదా, దాని పక్కన సాయిబాబా సత్యసాయిబాబా భజనా మందిరం పక్కన. ఓకేనా? డాక్టర్ పి రాజశేఖర్ గారు. వెనక లైన్ థర్డ్ లైన్ అమ్మా, మీకు నెక్స్ట్ బ్రేక్ లో టెలికాస్ట్ చేస్తారు, ఒకసారి అడ్రస్ నోట్ చేసుకోండి.
అంటే మీకు ఏమైనా బుక్ చేయాలా ముందుగా? పర్లేదు, వచ్చేయండి. మీరు డైరెక్ట్ వచ్చేయండి అమ్మా. థ్యాంక్ యూ. ఓకే సార్, జాగ్రత్తల గురించి. సో పిల్లల్లో మనం ఈ స్క్రీన్ టైం తగ్గించేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లిమిట్ చేయాలి. అంటే ఇప్పుడు కనీసం అంటే కొన్ని హోంవర్క్స్ కూడా దాంట్లోనే ఇస్తున్నారు కాబట్టి టోటల్ గా ఆపలేము. అట్లీస్ట్ డైలీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా ఫిక్స్ చేసేసుకుని అవుట్డోర్ యాక్టివిటీస్ పెంచేదానికి ట్రై చేయాలి. ఈ రెటినా సమస్యలు ఎక్కువ రాకుండా ఉండేదానికి. సెకండ్ థింగ్ 40 ఏజ్ నుంచి 60-70 ఏజ్ వరకు ఎక్కువగా ఈ షుగర్ పేషెంట్స్ వీళ్ళలో వస్తాయి రెటినా సమస్యలు. సో వీటికి మన రెటినా ట్రీట్మెంట్లు ఎంత ముఖ్యమో వాళ్ళు మిగతావన్నీ కంట్రోల్లో పెట్టుకోవడం అంతకంటే ఎక్కువ ముఖ్యం. సో ఇప్పుడు రెటినా జబ్బు వచ్చింది, రెటినా ఇందాక నేను చెప్పినట్టు షుగర్ వల్ల రెటినా బ్లడ్ క్లాట్ రావచ్చు, కట్ అయిపోవచ్చు అన్నాను. వాటికి ఆపరేషన్లు ఉన్నాయి, కంటికి ఇంజెక్షన్లు ఉన్నాయి, నర్వ ఆపరేషన్లు ఉన్నాయి. అయితే ఇవన్నీ చేసినా మనకు చూపు బాగా రావాలి అన్నా, వచ్చిన చూపు లైఫ్ లాంగ్ నిలబడాలి అన్నా, వాళ్ళు షుగర్ కంట్రోల్ కూడా అంతకంటే బాగా పెట్టుకోవాలి అప్పటి నుంచి అయినా అట్లీస్ట్. సో వాళ్ళు మొదటి నుంచి జాగ్రత్తగా ఉంటే ఇంకా బెస్ట్. సపోజ్ షుగర్ 50 ఏజ్ లో స్టార్ట్ అయింది అనుకోండి, స్టార్టింగ్ నుంచి ఒక పేషెంట్ బాగా కంట్రోల్ ఉంటున్నాడు, 70 ఏళ్ళకి అయినా కూడా రెటినా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇంకో పేషెంట్ 50 ఇయర్స్ నుంచి నిర్లక్ష్యంగా ఉన్నాడు, అంటే స్టార్టింగ్ లో షుగర్ 300-400 ఉన్నా కంటికి ఏ ఇబ్బంది అనిపించదు, మిగతా ఏమైనా ఉంటే ఉండొచ్చు, వాళ్ళకి ఏ సమస్య అనిపించదు. సో నాకు ఎప్పుడు ప్రాబ్లం లేదని అనుకుంటుంటాడు. అదే పేషెంట్ కి 70 ఏళ్ళకి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సేమ్ ప్రాబ్లమే వచ్చింది అనుకోండి, కానీ బాగా మొదటి నుంచి బాగా కంట్రోల్లో ఉన్న పేషెంట్ కి నేను అదే ఆపరేషన్ చేస్తే బ్రహ్మాండంగా విజన్ వచ్చితే వీళ్ళలో అలా ఉండదు. సేమ్ ఆపరేషన్ చేసినా అంతే ట్రీట్మెంట్ చేసినా అంత విజన్ రాదు. సో అది ఇంపార్టెంట్ అనమాట. సో అందువల్ల మనకి జబ్బులు ఉన్నాయని తెలిసిన తర్వాత షుగర్ గానీ, బీపీ గానీ, కొలెస్ట్రాల్ గానీ, ఇంకా హార్ట్ కిడ్నీ ఇవన్నీ ఏదన్నా సరే మొదటి నుంచి బాగా జాగ్రత్తగా పెట్టుకోవడం ఇంపార్టెంట్. అలా పెట్టుకుంటే ఆ షుగర్ వల్ల వచ్చే సమస్యని అసలు రాకుండా చేయొచ్చు. ఒక్కోసారి వాళ్ళ జీన్స్ కొందరు స్ట్రాంగ్ గా ఉంటాయి అన్నమాట, వాళ్ళకి ఎప్పటికీ ఏ ప్రాబ్లం రాదు. 40 ఏళ్ళు షుగర్ ఉన్నా సరే రెటినా ప్రాబ్లమే రాదు, బ్రహ్మాండంగా ఉంటుంది విజన్ లైఫ్ లాంగ్. కొందరికి 5 ఏళ్ళు షుగర్ స్టార్ట్ 5 ఇయర్స్ అంటారు, ఆల్రెడీ బ్లైండ్నెస్ లాగా వచ్చేస్తారు మా దగ్గరికి. సో వీళ్ళు ఫస్ట్ నుంచి ఉండే జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్ సార్, వన్ మోర్ కాలర్. వంశీ గారు నెల్లూరు నుంచి, నమస్తే అండి. హలో, వంశీ గారు నమస్తే. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. హలో సార్, చెప్పండి వంశీ గారు. సార్ నమస్తే సార్, నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. నాకు నాకు అద్దాలు వాడుతున్నాను సార్ నేను. ఓకే, అది అద్దాలు లేకుండా ఏమైనా ఆపరేషన్ చేయించుకోవచ్చా సార్? వంశీ గారు మీ వయసు ఎంత ఇప్పుడు? నాకు 24 ఏళ్ళు సార్. 24 ఏళ్ళు. ఈ పవర్ ఎంత ఉందో మీకు ఏమైనా అందాజుగా గుర్తుందా? సార్ అది చూపించినట్టు 2.75 చెప్పారు సార్. ఓకే సరే వంశీ గారు, బేసిక్ గా ఇది మైనస్ పవర్, -2.75 ఉంటుంది యూజువల్ గా, మైనస్ పవరే ఉంటుంది. సో చేసుకోవచ్చు, మీరు అదేమి ఇబ్బంది లేదు. దాన్నే లాసిక్ ట్రీట్మెంట్, లేజర్ ట్రీట్మెంట్ అంటాము. ఈ లేజర్ ట్రీట్మెంట్, లాసిక్ ట్రీట్మెంట్ కి కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉంటాయన్నమాట. అంటే ఇది అందరికి సూట్ అవుతుంది అని చెప్పలేం కాబట్టి, వాళ్ళ కంటి నల్లగుడ్డు బాగుండాలి, నల్లగుడ్డు షేప్ బాగుండాలి, తర్వాత వెనక రెటినా అనే నరం బాగుండాలి. సో ఈ మూడు గనక బాగుంటే మనం ఈ లేజర్ ట్రీట్మెంట్ కి అర్హులం. సో దానికి మీరు ఒకసారి ఏంటంటే ఐ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అయితే మనకు మీ పవర్ బట్టి రెటినా ఎట్లుంది, నల్లగుడ్డు ఎట్లుంది, మీ పవర్ కి కరెక్షన్ చేసే అంత శక్తి నల్లగుడ్డుకి ఉందా లేదా ఇవన్నీ డిటర్మైన్ చేస్తాము. ఇవన్నీ గనక బాగుంటే ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు. ఇవి మన పవర్ మొత్తం కరెక్షన్ అనేది జరిగిపోతుంది. జనరల్ గా ఏంటంటే ఈ -6, 7, 8 దాకా కూడా మనం ఈ లేజర్ ట్రీట్మెంట్స్ తోనే కవర్ చేసేస్తాము. ఒకవేళ అంతకంటే హై పవర్స్ ఉంటే దానికి వేరే సపరేట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. లోపలే లెన్స్ పెట్టడం, ఇలాంటి కొన్ని ట్రీట్మెంట్స్, ICL అంటాం, అలాంటి కొన్ని ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో వీటితో మనం కంప్లీట్ గా దూరం చూపును అయితే కరెక్ట్ చేసేస్తాము, కంప్లీట్ నార్మల్ చేసేస్తాము. నియర్ విజన్ అనేది ఈ వయసులో ఏమి ఇబ్బంది ఉండదు. అయితే 45 ఏళ్ళు వయసు వచ్చేసరికి చెత్వారం అనేది అందరికీ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా చెత్వారం అనేది మొదలవుతుంది, అంటే ప్రెస్బయోపియా అంటాం. ఈ చెత్వారం ఒకసారి మొదలైంది అంటే మటుకు మనం అప్పుడు మళ్ళీ రీడింగ్కి గ్లాసెస్ వాడాల్సి వస్తుంది. సో మీ 40 ఇప్పుడున్న ఏజ్ నుంచి 45 ఏజ్ దాకా ఒక 20 ఇయర్స్ మీరు వితౌట్ గ్లాసెస్, ఏ దూరానికి దగ్గరికి ఏం అవసరం ఉండదు. బట్ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 45 అప్పుడు కూడా దూరం బాగుంటుంది. ఓన్లీ రీడింగ్ కి మటుకు చిన్న చిన్న అక్షరాలు, మరి చిన్న అక్షరాలు చదివేదానికి గ్లాసెస్ అవసరం పడితే పడతాయి అన్నమాట. ఓకేనా అండి? అది ఎంత పవర్ ఉంటే చేయించుకుంటే మంచిది సార్?
అది అట్లా ఇంత పవర్ అని ఏం లేదు వంశీ గారు, అది మన పవర్కి మన కంటికి తగ్గ నల్లగుడ్డికి తగ్గ శక్తి ఉందా లేదా మేము ముందు చూస్తాము. అదే నేను ఇందాక అన్నట్టు -8, -7, -6 ఆ పవర్స్ దాకా కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట. అంతకంటే ఎక్కువ ఉంటే మేము లాసిక్ కాకుండా ఇంకా వేరే కొన్ని ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట, అవి సూటబుల్ అవుతాయేమో చూస్తాము. ఓకే రైట్ వంశీ, ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. అట్లా మనము షుగర్ ఈ పేషెంట్స్ అందరు ఏంటంటే మొదటి నుంచి జాగ్రత్త పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ రెటినా సమస్యలు రాకుండా ఉండేదానికి ఒకవేళ వచ్చినా దాన్ని మనము ఈ జాగ్రత్తలు తీసుకుని అంటే ట్రీట్మెంట్ చేస్తే రెస్పాన్స్ బాగుంటుంది. ఫస్ట్ నుంచి జాగ్రత్త కంట్రోల్ పెట్టుకోవడం అందుకనే చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు ఏమైంది అంటే మనకు షుగర్ డాక్టర్ కూడా ఇన్సిస్ట్ చేస్తుంటారు, మీరు ఒకసారి ఐ చెకప్ చేసుకోండి చెప్పినా కూడా నాకు బ్రహ్మాండంగా ఉంది నేను ఎందుకు పోవడం పేషెంట్ ఆ అపోహలో ఉంటారనమాట. కానీ ప్రతి షుగర్ పేషెంట్ 5 సంవత్సరాలు దాటిందంటే కంపల్సరీ రెటినా చెకప్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందే. షుగర్ మొదలైన నుంచి 5 ఏళ్ల లోపు ఒకసారి రెటినా చెకప్ జరగాలి. రెటినా కంప్లీట్ నార్మల్, ఎందుకంటే ఈ రెటినా 6 స్టేజెస్ లో డామేజ్ జరుగుతుంది. మొదటి 3 స్టేజెస్ లో పేషెంట్ కి ఏం తెలియదు, అంత నార్మల్ గానే ఉంటుంది విజన్. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు బాగా, అంటే అంత బానే ఉంది. 4th స్టేజ్ లో మనకు నరాల్లో వాపు రావడము, బ్లడ్ క్లాట్స్ రావడం వచ్చి సడన్ గా విజన్ తగ్గుతుంది. ఈ రోజు బాగుంటాడు, రేపు మార్నింగ్ వచ్చేసరికి ఏదో నీడలు అడ్డం వచ్చేసినట్టు ఒక్క కన్ను కనిపించకుండా అయిపోతుంది. అప్పుడు ప్రాబ్లం ఉందనుకొని మా దగ్గరికి వస్తారు, కానీ అప్పటికి ఆల్రెడీ అది 4th ఆల్రెడీ ప్రాబ్లం జరిగిపోయింది, మేజర్ గా జరిగింది. మనం అదే 2nd స్టేజ్ ఫస్ట్ స్టేజ్ లో చూసుకొని మేము దాని జాగ్రత్తలు చెప్తాము, కొన్ని మెడిసిన్స్ ఇస్తాము, అలా జాగ్రత్త పడుతూ ఉంటే అది 2nd స్టేజ్ లోనే ఎక్కువ సంవత్సరాలు ఉండేటట్టు చేయొచ్చు మనం. అది 3rd 4th కి రాకుండా. సో అందువల్ల మా పేషెంట్ కి ఎటువంటి ఇబ్బంది లేదనిపించినా మాకు చూపించాలి. 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఒకసారి రెటినా చెకప్ చేసుకోవాలి. షుగర్ ఎవరున్నా సరే వాళ్ళు 5 ఏళ్ళు దాటిందంటే కంపల్సరీ చూపించాలి. ఇంకా తర్వాత ఏంటంటే ఈ ఎండకి ఉండే ఎక్స్పోజర్ వల్ల, కొంతమంది ఎక్కువ ఎండలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళల్లో ఈ ఎండలో ఉన్న రేడియేషన్ వల్ల ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజనరేషన్ అనే ప్రాబ్లం వస్తుంది. సో యువి లైట్ వల్ల వీటి వల్ల ఏమవుతుంది అంటే నరం సెంటర్ పార్ట్ లోనే, ఇందాక నేను చెప్పినట్టు ఈ రెటినా అనే నరం సెంటర్ పార్ట్ లో బ్లడ్ క్లాట్ ఫామ్ అయిపోయేది. వాళ్ళు ఎక్కడ చూస్తే అదే కనిపించదు. ఇప్పుడు నన్ను చూస్తానంటే నా మొహం కనిపిస్తుంది, కొంచెం పక్కకు చూస్తే నా మొహం లైట్ గా తెలుస్తుంది. సో అలాంటి జబ్బు వస్తుంది. అది వయసు వల్ల 60 ఏళ్ల పైన వచ్చే జబ్బు, కానీ చాలా కామన్, ఈ రోజుల్లో కామన్ అయిపోయింది అది. సో అది ఒక్కసారి వచ్చిన తర్వాత ఇప్పుడున్న టెక్నాలజీ ఎంత ట్రీట్మెంట్స్, దానికి లేటెస్ట్ గా లోపలికి కంట్లోకి ఇచ్చే ఇంజెక్షన్స్ అనే ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి. అవన్నీ చేసినా కూడా ఆ మచ్చ అనేది కంప్లీట్ గా పోదు, సైజు తగ్గగలుగుతాం గానీ పోదు. సో ఈ ఎక్కువగా ఎండలో తిరిగే వాళ్ళు, ఎక్కువ డ్రైవింగ్ చేసే వాళ్ళు గానీ, బైక్ లో ఎక్కువ తిరిగే, అంటే కొందరు వర్క్ అలా ఉంటుంది, అలా బయట ఎక్కువ తిరిగే వాళ్ళు కంపల్సరీ యూవీ ప్రొటెక్టింగ్ గ్లాసెస్ పెట్టుకుని డ్రైవ్ చేయాలి. ఊరికే వితౌట్ గ్లాసెస్ పవర్ లేకపోయినా సరే ఆ యూవీ ప్రొటెక్షన్ వస్తాయి అన్నమాట. మంచి కంపెనీ యూవీ ప్రొటెక్షన్ గ్లాసెస్ పెట్టుకుంటే ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాబ్లం రాకుండా. సంధ్య గారు లైన్ లో ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. సంధ్య గారు నమస్తే అండి. హలో సంధ్య గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండి అమ్మా. చెప్పమ్మా. ఎల్ఈడి స్క్రీన్ ఎక్కువ వాడుతున్నారా అంటే చూస్తున్నారు? సో ఎన్ని అవర్స్ ఉంటదమ్మా స్క్రీన్ మీద, అంటే స్కూల్లో మొత్తం టీచింగ్ స్క్రీన్ మీదే ఉందా? అదే ఇందాక కూడా నేను ఇదే సమస్య గురించి చెప్పున్నానమ్మా. ఎక్కువ ఈ స్క్రీన్ టైం ఉన్న వాళ్ళల్లో కళ్ళు డ్రైనెస్ అనే ప్రాబ్లం వస్తుంది. ఈ డ్రైనెస్ అనే ప్రాబ్లం వల్ల కన్నీళ్లు కారడము, కళ్ళు మంటలు అనిపించడము, కళ్ళు అలిసిపోయినట్టు ఉండడం, అంటే సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంకా కళ్ళు మూతబడిపోయి నిద్రపోవాలనిపించే ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇలాంటి సమస్య డ్రైనెస్ అంటాం దీన్ని. సో దీనికి ఏంటంటే మనం స్కూల్లో దాన్ని మార్చలేము కాబట్టి నేను దానికి ఇందాక కొన్ని చెప్పున్నాను. కళ్ళు ఫ్రీక్వెంట్ గా కళ్ళు ఆర్పుతూ ఉండడం స్క్రీన్ చూసేటప్పుడు, ప్రతి అరగంటకి ఒక ఇరవై సెకండ్లన్నా కళ్ళు మూసుకోవడము, తర్వాత వాటర్ కొంచెం బాగా తీసుకోవడము, కళ్ళు కొంచెం తడుపుకోవడము, ఇలాంటివన్నీ చేయాలా. వీటితో పాటు నైట్ నిద్ర కొంచెం బాగుండాలి, అట్లీస్ట్ 7 to 8 hours కంటిన్యూస్ స్లీప్ ఉండాలి. మళ్ళీ ఇంటికి వచ్చిన నుంచి వెంటనే సెల్ ఫోన్ చూడడము, టీవీ ఎక్కువ చూడడము ఇలాంటివి చేయకుండా ఒక 1-2 hours అవుట్డోర్ యాక్టివిటీస్ ఉండాలి.
ఏదైనా బయట ఆడుకోవడము కొంచెం అలాంటివి చేస్తే ఈ డ్రైనేజ్ సమస్యలు ఎక్కువ రాకుండా ఉంటాయి. ఇవన్నీ చేసినా అట్లే వస్తుంటే ఇంకా దానికి మా దగ్గర చూపిస్తే ఒకసారి మేము చెక్ చేసి ఈ డ్రైనేజ్ కి సంబంధించి కొన్ని డ్రాప్స్ రాసిస్తాం, అవసరమైతే కొన్ని టాబ్లెట్స్ పెడతాం. ఓకే సంధ్య, థ్యాంక్ యూ సార్. ధనలక్ష్మీపురం నుంచి మాధురి లైన్ లో ఉన్నారు. మాధురి గారు నమస్తే అండి. హలో హలో మాధురి గారు నమస్తే. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు మాధురి, లక్ష్మీపురం నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి అమ్మా. సార్ నేను 15 ఇయర్స్ బ్యాక్ లేజర్ ఆపరేషన్ చేయించుకున్నాను. ఓకే. మళ్ళీ ఇప్పుడు లైట్ గా నాకు సైట్ వచ్చింది, మైనస్ పవర్. ఓకే, ఎంత ఉంది అన్నారమ్మా పవర్? -2 ఉంది. -2 ఉంది. ఓకే. ఇప్పుడు నాకు 40 ఇయర్స్. ఓకే. ఇప్పుడు మళ్ళీ నేను చేయించుకోవచ్చా? వీలవుతుందా? వీలు కాదా? అంటే ఈ మైనస్ పవర్ అనేది కరెక్ట్ చేసినా కూడా 100లో 1కి ఒక్కొక్కసారి మళ్ళా కొంచెం పవర్ డెవలప్ అవడం అనేది జరగచ్చమ్మా. దీనికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి కన్ను యొక్క పొడవు, అంటే కన్ను లోపల పక్క పెరుగుతూ ఉంటుంది. జనరల్ గా ఇలా పెరగడం అనేది 20 ఏళ్ల వయసుకి ఆగిపోవాలి. అయితే కొంతమందికి బాడీలో హార్మోన్ చేంజెస్ వల్ల గానీ మిగతా కారణాల వల్ల గానీ ఒక్కొక్కసారి కొంచెం కన్ను తర్వాత కూడా పెరుగుతుంది. అంటే లేజర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా కన్ను పొడవుగా పెరిగింది అంటే మైనస్ పవర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇది ఒక రీజను. రెండవది, నల్లగుడ్డు యొక్క షేప్ ఏదైనా అబ్నార్మల్ అవ్వడం అనేది రెండవ ప్రాబ్లం. అంటే కంటి నల్లగుడ్డు షేప్ అనేది మారకూడదు, ఎప్పుడు ఒకటేలా ఉండాలి. అయితే కొంతమందికి ఏమవుతుందంటే అగైన్ హార్మోనల్ చేంజెస్ వల్ల మిగతా రీజన్స్ వల్లనో ఈ కన్నుగుడ్డు షేప్ కొద్దిగా మారడం వల్ల కూడా మైనస్ పవర్ వస్తుంది. దాన్ని రిగ్రెషన్ అని కొంచెం డిఫరెంట్ టెక్నాలజీస్ వాడతాం అన్నమాట. సో ఓకే, ఏదైనా కానీ ఇప్పుడు ఇది ఎందువల్ల వచ్చిందనేది ఫస్ట్ చెక్ చేయాలి మీకు. అంటే మీ లాసిక్ చేయకముందు ఉన్న రిపోర్ట్స్ ఇప్పుడు ఒకసారి మేము ఒకసారి స్కాన్స్ అన్ని కంపేర్ చేసి చూస్తే మనకి ఏ కారణం వల్ల ఈ మైనస్ పవర్ మళ్ళీ వచ్చిందనేది తెలుస్తుంది. సో ఇప్పుడు వచ్చిన -2 పవర్ని మళ్ళీ లేజర్ చేసేదానికి అవకాశం ఉంది. ఇలా వచ్చినా కూడా మళ్ళీ నల్లగుడ్డు యొక్క థిక్నెస్ అడిక్వేట్గా ఉంటే, నల్లగుడ్డు యొక్క మందం కనుక కరెక్ట్గా ఉంటే మళ్ళీ ఈ 2 పవర్ని కూడా మనం తగ్గించవచ్చు. ఒకవేళ అలాంటిది లేకపోతే నాకు అద్దాలు ఖచ్చితంగా వద్దు అనుకుంటే పిగ్గీ బ్యాక్ లెన్సెస్ అని లేదా కంట్లోని ఐసీఎల్ అంటాం అన్నమాట, లోపలే ఒక లెన్స్ అమర్చి ఈ మైనస్ పవర్ ని తీసేయచ్చు. సో అలా దీనికి కొన్ని ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయమ్మా. అసలు ఏ కారణం వల్ల వచ్చిందనేది చూడాలి. అది ఎంత సివియర్ గా ఉంది, మిగతా నరం అంతా బాగుందా, నల్లగుడ్డు బాగుందా, ఇవన్నీ ఒక్కసారి మీరు మన హాస్పిటల్కి వస్తే అవన్నీ చూస్తాము. పాత రిపోర్ట్స్ దీంతో కంపేర్ చేసుకొని దాన్ని బట్టి ఇది కరెక్షన్ చేయడానికి వీలవుద్దా లేదా, ఒకవేళ వీటిలో ఇవన్నీ కూడా కుదరవు అనుకుంటే దాన్ని ఇంకా వదిలేమని చెప్తాము, గ్లాసెస్ఏ ఇస్తాము. బట్ ఇవి కనుక ఇవన్నీ కనుక బాగుంటే, నల్లగుడ్డు నరము ఇవన్నీ బాగుంటే ఖచ్చితంగా అది కరెక్ట్ చేయొచ్చమ్మా. రైట్ సార్. అలాగే ఇప్పుడు రెటీనా సమస్యలు చాలా క్లిష్టమైనవి అని అంటారు, ఆపరేషన్స్ అవన్నీ కూడా, వాటి గురించి కూడా వివరిస్తారా? డెఫినెట్లీ. అదే మనకు కంటి ఆపరేషన్లలో జనరల్ గా కన్ను ఆపరేషన్ అనగానే క్యాట్రాక్ట్ అనుకుంటాం, అంటే లెన్స్ పెట్టారా లేదా ఇవే అడుగుతారు అన్నమాట. ఒక్క సెకండ్ సార్, కాలర్ లైన్ లో ఉన్నారు. జిలాని భాష గారు నమస్తే అండి. హలో. హలో జిలాని భాష గారు. అవును మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి భాష గారు, చెప్పండి. సార్ నమస్తే. సార్ డాక్టర్ గారు నమస్తే. నమస్తే సార్, నాకు కన్ను ఆపరేషన్, రైట్ ఐ కన్ను ఆపరేషన్ చేశారు సార్. ఓకే. చేసిన తర్వాత రెటినా దెబ్బ తిందని చెప్పి ఇంజక్షన్ చేశారు హైదరాబాద్ లో. ఓకే ఓకే. కావాలంటే హైదరాబాద్ పోయినాను, ఇంజక్షన్ చేశారు, బాగా అయిపోయింది సార్. ఓకే. మళ్ళీ దానిపైన మళ్ళీ ఇంకో పొర వస్తే, మొన్న పోతే దానిపైన అది లేజర్ చేశారా? లేజర్ చేశారు. లేజర్ చేశారు సార్. ఓకే. ఇప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు దాని ఇష్టం వచ్చినట్టుగా ఒక నల్ల చుక్క వచ్చి తిరుగుతా ఉంటది సార్ కంట్లో. ఓకే ఓకే. కనిపిస్తా ఉంటది, మళ్ళీ కొద్ది ఒక రోజు 2 రోజులు ఉంటది, మళ్ళీ వెళ్ళిపోద్ది సార్ అది. ఓకే. మళ్ళీ అదే వస్తా ఉంది సార్. మీకు షుగర్ పోతా ఉంది? ఓకే. షుగర్ బీపీ ఏమైనా ఉన్నాయి మీకు? షుగర్ ఉంది సార్, షుగర్ ఉంది, బీపీ ఉంది సార్. టాబ్లెట్ వాడుతున్నాను, నార్మల్ ఉంది సార్ షుగర్. ఎన్ని సంవత్సరాలు ఉంది షుగర్? షుగర్ 20 సంవత్సరాల నుంచి ఉంది. ఓకే ఓకే. నాకు ఇప్పుడు 65 సార్. ఓకే
ఓకే, సో దీనికి ఎట్లా అంటే మన కంటి నరాల్లో వాపు వచ్చి ఇంజెక్షన్లు చేశారు, బాగా అయిపోయింది, అది వెరీ గుడ్ అంటే జనరల్గా కొంతమందిలో ఈ వాపు కూడా మళ్ళీ మళ్ళీ రావడము, మళ్ళా మళ్ళీ ఇంజెక్షన్లు చేయడం అలా కూడా జరుగుతుంది అనమాట, మీకు అది లేదన్నారు, వెరీ గుడ్, బాగా అయిపోయింది. రెండవది ఈ కంటిలో చుక్కలాగా కనపడడం అనేది కంటి నరానికి సపోర్టుగా ఉండే ఒక జెల్ పదార్థం ఉంటుంది కంటి లోపల, కన్ను గుండ్రంగా బాల్ లాగా ఉంది కదా, ఈ మధ్యలో ఒక జెల్ ఉంటుంది, క్లియర్ ట్రాన్స్పరెంట్ జెల్, ఆ జెల్తో నింపబడి ఉంటుంది. ఈ 60 ఏళ్ళు దాటేసరికి ఏమవుతుంది అంటే ఈ జెల్ అనేది కరిగిపోవడం స్టార్ట్ అవుద్ది, ఇది కరిగిపోయి నీరులాగా మారిపోతుంటది. సో ఈ జరిగే ప్రాసెస్ లో కొంతమందికి చిన్న డస్ట్ పార్టికల్స్ లాగా మిగిలిపోతాయి కంట్లో. సో ఈ డస్ట్ పార్టికల్స్ లాగా ఏవైతే ఉన్నాయో అవి సెంటర్కి వచ్చినప్పుడల్లా మీకు కనిపిస్తుంటాయి. సో అలా కనపడే చుక్కలే కాబట్టి దాని గురించి మీరు భయపడనక్కర్లేదు. సో అది భయపడాల్సింది ఏం కాదు, ఆ చుక్కలు అట్లా వస్తున్నా కూడా దానివల్ల మనకు విజన్ ఏం తగ్గదు, దానివల్ల వేరే ప్రాబ్లం ఏం ఉండదు. ఒకవేళ ఈ చుక్కలు ఉన్నట్టుండి పెరిగినా కానీ కంట్లో ఏదన్నా మెరుపుల్లాగా మొదలైనా కానీ మళ్ళీ మాకు వచ్చి చూపించాలి, ఒకసారి వస్తే మళ్ళీ మేము రెటినా నరం ఒకసారి చెక్ చేసుకొని నరాల్లో ఇంకేమన్నా ప్రాబ్లం ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఒకే ఒకటో రెండో చుక్క చిన్న నీడలాగో రింగులాగో కనిపిస్తూ అది అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటే దాన్ని మీరు ఇగ్నోర్ చేయొచ్చు, కానీ ఇవి పెరుగుతున్నట్టు అనిపిస్తే మటుకు ఖచ్చితంగా చూపించాలి. ఏంటండి, హలో, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారండి. సో ప్లీజ్ అండి, మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మిమ్మల్ని, మీ సమస్యల గురించి మీరు డాక్టర్ గారికి తెలియజేస్తున్నప్పుడు దయచేసి మీరు ఏం చెప్తున్నారో అర్థం అవ్వాలి కదా, సౌండ్ తగ్గించి మాట్లాడండి. రైట్ సార్, రెటినా ఆపరేషన్స్. సో ఈ క్యాట్రాక్ట్ ఆపరేషన్ అనేది చాలా డెలికేట్ ఆపరేషన్, కామన్ గా జరిగే ఆపరేషన్. అయితే ఈ రెటినా సమస్యలు అనేటివి ఈ మధ్య కాలంలో చాలా అంటే లాస్ట్ 10-15 ఇయర్స్ లో చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి. మెయిన్ రీజన్ ఏంటంటే షుగర్ పెరిగిపోవడం, పబ్లిక్ లో జనాల్లో షుగర్ బీపీ ఇలాంటివి పెరిగే కొద్దీ ఈ రెటినా సమస్యలు పెరుగుతున్నాయి, అంధత్వం అనేది పెరిగిపోతుంది. 50 ఏళ్ల వయసులోనే విజన్ అంటే బాగా ప్రొడక్ట్ అంటే వాళ్ళ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం, ఈ 35 నుంచి 60 దాకా వాళ్ళు బాగా సంపాదించుకునే టైం. సో ఈ ఉన్న స్ట్రెస్ వలను ఇవి నెగ్లెక్ట్ చేసి డిసీజెస్ వీటి వల్ల ఏంటంటే రెటినా సమస్యలు పెరిగిపోతున్నాయి. ఆ పెరిగేది కూడా చాలా కాంప్లికేటెడ్ టైప్ ఆపరేషన్స్ అవసరమయ్యే టైప్ సర్జరీ డిసీజెస్ వచ్చేస్తున్నాయి. అంటే ఈ షుగర్ వల్ల వచ్చేదే సింపుల్ గా వాపు రావడం అయితే దానికి ఇంజెక్షన్ చేస్తే సరిపోతుంది, అలా రావట్లేదు. ఇప్పుడు ఎక్కువగా నరమే ఊడిపోవడము అంటే అడ్వాన్స్ స్టేజ్, 5-6 స్టేజుల్లో మాకు మా దగ్గరికి వస్తున్నారు. ఏమంటే వాళ్ళు బిజీగా ఉన్నారు, చూపించుకోలేక బిజీ లైఫ్ లో షుగర్ పట్టించుకోక ఇంత అడ్వాన్స్డ్ డ్యామేజ్లతో వస్తున్నారు అనమాట. సో ఇలా వచ్చినవి చాలా కాంప్లికేటెడ్ అంటే వాటికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, నరం కట్ అయిపోతే నరం అతికిచ్చే ఆపరేషన్లు ఉన్నాయి. కాకపోతే ఈ నరం అతికిచ్చే రెటినా ఆపరేషన్ అనేది లేట్ అయ్యే కొద్దీ కాంప్లికేషన్ పెరిగిపోతుంది అనమాట. సో మనకు జబ్బు జరిగిన వెంటనే ప్రెసెంట్ చేస్తే మేము ఇమీడియట్ గా సర్జరీ చేస్తున్నాం, ఈజీ. సో అదే లేట్ చేస్తూ వచ్చారనుకోండి, ఈ నరాల్లో ఆ తోలు అనేది చాలా ఎక్కువగా ఏర్పడి నరాన్ని పూర్తిగా అతుక్కుపోయి ఆ నరాన్ని మొత్తం డామేజ్ చేసేసి మేము ఆపరేషన్ చేసినా కూడా నార్మల్ విజన్ రాదు. ఇంకా ఇప్పుడు 0 అయిపోయిన విజన్ మనం 50% 60% పెంచగలుగుతాం, కానీ 100% తీసుకురావడం చాలా కష్టం. సో అందుకు ఈ కాంప్లికేటెడ్ సర్జరీ, రెటినా ఆపరేషన్ అంటేనే చాలా కాంప్లికేటెడ్ ఆపరేషన్. సో కంటికి సంబంధించిన వాటిల్లో పెద్ద ఆపరేషన్. కాలర్ ఉన్నారు, కల్పన గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కల్పన గారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే చెప్పండి అమ్మా. సార్, మా పాపకి 1 ఇయర్ లోపలే ఐ ప్రాబ్లం వచ్చి ఎక్కువ పుట్టి కడుతూ ఉండేది, వచ్చినప్పుడు కంట్లో ఎక్కువ నలుపుతూ ఉండేది. డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తే కొంచెం లైట్ గా టైట్ ఉంది అని ప్రెస్క్రైబ్ చేస్తారు 1 ఇయర్ లోపలే. ఓకే, అప్పుడు తను పెట్టుకోలేదు సార్, పెట్టుకోమంటే చిన్న పాప కదా అప్పుడు పెట్టుకోలేదు సార్. దాని తర్వాత కూడా పెట్టలేదు. తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లం అయితే తనకి తగ్గలేదు సార్, నలుపుతూ ఉంటుంది చాలా సార్లు. అంటే తనకి ఎక్కువ జలుబు చేసినప్పుడు కూడా తను ఎక్కువ నలుపుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా కళ్ళు నీళ్లు గారడం పుసి కట్టడం ఉందమ్మా, నలిపేది కాదు. నీళ్ళేం కారవు, కాకపోతే ఏంటంటే తను జలుబు చేసిన ప్రతిసారి ఐకే అది ప్రాబ్లం అవుతుంది సార్, కన్ను చాలా నలిపేస్తూ ఉంటుంది జలుబు జలాలు అంటూ. ఓకే, ఇదేంటంటే కొందరికి చిన్న పిల్లల్లో అలర్జీస్ ఉంటాయి. ఈ అలర్జీస్ అనేవి మనకు ఆస్తమా లాంటి అలర్జీ అనమాట, అంటే మైల్డ్ గా అలాంటివి ఏమన్నా ఉన్నా ఈ జలుబు చేసినప్పుడు కంటికి ముక్కుకి కనెక్షన్ ఉంటుంది.
ముక్కులో గానీ మనకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏ వచ్చినా గానీ కంటికి ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉన్నా కూడా ఈ అలర్జీ టెండెన్సీ అనేది ఎక్కువ ఉన్నా కంటికి ఊరికూరికే ఇన్ఫెక్షన్ అలర్జీస్ ఇన్ఫెక్షన్ కాదు కంటికి జిల్లలు పుట్టడం మంటలు రావడం కన్ను ఎర్రగవడం ఇలాంటివి చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయి. అయితే ఇది బాడీలో ఉండే ఈ అలర్జీ టెండెన్సీ విత్ ఏజ్ తగ్గుతూ వస్తుంది. అంటే 14 ఏళ్ళ వయసు 15 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఇమ్యూనిటీ పెరుగుతుంది, అలర్జీ వచ్చే టెండెన్సీ తగ్గుతుంది. అలా కొంత వయసు వస్తే జనరల్గా ఈ కంటి అలర్జీస్ తగ్గిపోతాయమ్మా, భయపడనక్కర్లేదు. కానీ సివియర్గా వస్తూ ఉంటే మటుకు కంటి నల్ల ఎరుపు ఎక్కువ రావడము కన్ను బాగా వాపు వచ్చినట్టు వస్తుంటే మటుకు ఖచ్చితంగా కంటి డాక్టర్కి చూపించండి. దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడాలి, డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడి అది తగ్గించుకుంటూ ఉంటే మంచిది. ఎక్కువ కాలం అలాగే అలర్జీ ఉంటే మంచిది కాదు. హలో అదే నేను చెప్పాను కదా, మనకి ఇది తగ్గుతూ వస్తుంది ఏజ్ పెరిగే కొద్దీ గ్రాడ్యువల్ గా అలర్జీ అనేది టెండెన్సీ తగ్గిపోతూ వస్తుంది. బట్ మీరేంటంటే అది వచ్చినప్పుడు మటుకు ఖచ్చితంగా కంటి స్పెషలిస్ట్ కి చూపించాలి. ఓకే సార్. ఇంకో ప్రాబ్లం ఏంటంటే తనకి చెప్పాను మళ్ళీ ఇంకొకసారి ఇట్లాగే అయ్యి ఎక్కువ ఇట్లా ఇచ్చింది వస్తే హాస్పిటల్ తీసుకుని వెళ్ళాను సార్. అప్పుడు డాక్టర్ చూస్తే ఏమన్నారంటే స్ట్రెస్ తనకి పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటేను ఆ స్ట్రెస్ ఐస్ కూడా అంత లేజీగా అయిపోయాయి అని అన్నారు సార్. చిన్న వయసులో అద్దాల పవర్ ఉండి మనం అది కనుక్కోకుండా అది ఎక్కువ లేట్ చేస్తే ఏమైంది అంటే కంటికి లేజీనెస్ అని వస్తుంది అమ్మా, లేజీ అయి అంటాం దాన్ని, అంబ్లయోపియా అంటాము. అలా వచ్చినప్పుడు ఏంటంటే గ్లాస్ పెట్టినా పెట్టకపోయినా విజన్ ఇంప్రూవ్మెంట్ రాదన్నమాట. కానీ అట్లని నిర్లక్ష్యం చేయకూడదమ్మా, ఒకసారి మళ్ళీ చూపించండి. అంటే దాంట్లో ఇప్పుడు కొన్ని ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట, ఐ ప్యాచింగ్ చేయడం అని కానీ గ్లాస్ పవర్ వాడుతూ ఐ ప్యాచ్ చేయడం అనేది కానీ లేదా వేరే టైప్ ఆఫ్ స్టిమ్యులేషన్ ఎక్సర్సైజెస్ అని కానీ ఇట్లా కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకసారి మళ్ళీ మీరు చూపించండి, టెస్ట్ చేసి అది ఎంత సివియర్గా ఉందో చూసుకొని దాన్ని బట్టి దానికి ఏం చేయాలో చూద్దాం. ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి మీరు, ఓకేనా? సో రామ్మూర్తి రామ్మూర్తి నగర్ 3rd లైన్ శ్రీ సత్యసాయిబాబా భజనా మందిరం పక్కన. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ సార్. షఫీ గారు లైన్ లో ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. హలో హలో షఫీ గారు నమస్తే అండి. చెప్పండి షఫీ గారు. తలనొప్పి కూడా ఉందా? ఉంది సార్. తలనొప్పి ఉంది, నడుస్తున్నప్పుడు తోసినట్టు ఉండడం గానీ అట్లా ఏదైనా ఇబ్బంది ఉందా? చెప్పండి అమ్మా. అది కళ్ళు తిరిగేదాంతో పాటు తలనొప్పి కూడా వస్తుందా? నడిచేటప్పుడు తోసినట్టు ఉండడము అట్లా ఏమన్నా ఉందమ్మా? అయితే మీరు మీకు వచ్చింది మెయిన్ కంటి జబ్బు కంటే కూడా ఇది న్యూరాలజీ ప్రాబ్లం అమ్మా. అంటే కంటిలో వచ్చే ఏ ప్రాబ్లం వల్ల మనకు కళ్ళు తిరగడం అనేది ఉండదు. జనరల్ గా కళ్ళు తిరగడం అనేది కంటి జబ్బు కాదు. కళ్ళు తిరుగుతున్నట్టున్నా, నడుస్తున్నప్పుడు తోసినట్టున్నా, కూర్చొని లేచినప్పుడు సడన్ గా అంతా తిరిగి భూమి అంతా తిరిగిపోతున్నట్టు అనిపించడం, ఈ ఏ ఉన్నా సరే ఇవన్నీ మెదడుకు సంబంధించిన సమస్యలు. ఒకసారి అది మీరు న్యూరాలజిస్ట్ కి చూపించండి, బ్రెయిన్ స్పెషలిస్ట్ కి చూపించాలా? అవునమ్మా. రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే సార్, ఆపరేషన్స్. సో ఈ ఆపరేషన్లు ఏంటంటే చాలా 3 ఇంపార్టెంట్ అన్నమాట. మనకు ఈ నర్మ ఆపరేషన్ చేయాలి అంటే అందరు ఐ స్పెషలిస్ట్ చేయలేరు, దీనికి రెటినా స్పెషలైజేషన్ అనేది కావాలి. అంటే ఆపరేషన్ ఈ మా ఎంఎస్ అయిపోయిన తర్వాత నేను 2 సంవత్సరాలు అరవింద్ ఐ హాస్పిటల్ కోయంబత్తూరు, అరవింద్ హాస్పిటల్ అంటే మన మధురై అని అందరు ఇక్కడ నుంచి మధురైని వెళ్తారు కదా, అది అరవింద్ ఐ హాస్పిటల్ చాలా వరల్డ్ ఫేమస్. సో అక్కడ వాళ్ళ బ్రాంచ్ కోయంబత్తూరులో నేను 2 ఇయర్స్ రెటినా ఫెలోషిప్ చేసి దాని తర్వాత 3 ఇయర్స్ అక్కడే కన్సల్టెంట్ గా పనిచేసి 5 ఇయర్స్ ఉన్నాను అన్నమాట ఇదే రెటినా డిపార్ట్మెంట్ లో. సో అంత ట్రైనింగ్ అవసరం దానికి, ఎందుకంటే ఇది చాలా డెలికేట్ స్ట్రక్చరు, చాలా ఎక్స్పర్టైజ్ ఉంటే గానీ చేయలేము. సో కొంచెం తేడాలు వచ్చినా కూడా రిజల్ట్ చాలా తేడా వచ్చేస్తుంది. సో మెయిన్ డాక్టర్ స్కిల్ ఎక్స్పర్టైజ్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ మెషినరీ. ఈ సర్జరీస్ చేయాలంటే మామూలుగా చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఏదో కత్తి ఉంటే చాలు అన్నట్టు అట్లా కాదు, ఇది చాలా సోఫిస్టికేటెడ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కావాలి దీనికి. ఈ సర్జరీస్ చేయాలన్నా కూడా పెద్ద మెషిన్ కాన్స్టలేషన్ అని ఇలా కొన్ని రకాలు ఉన్నాయన్నమాట. అవన్నీ దానికి అవసరమైన ఎక్స్పర్టైజ్ తో పాటు మెషినరీ కూడా ఉండాలి. 3వ ముఖ్యమైనది అంటే
ఎక్స్పీరియన్స్ చాలా కావాలి. అంటే ఈ పేషెంట్ కి ఈ జబ్బు ఉంది, ఈ ఆపరేషన్ చేసేయాలనేది ఓకే, డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్. కానీ ఆ పేషెంట్ ని మనం ఇండివిజువల్ గా ఆలోచించాలి, ఆయన మిగతా ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి, అది ఇందాక అన్నట్టు షుగర్ ఎట్లుంది, బీపీ, ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్. మనం చేసిన తర్వాత కూడా వీళ్ళని ప్రతిసారి మోటివేట్ చేస్తూ ఉండాలి మేము. ఆపరేషన్ బాగా చేసినా కూడా ఆ వచ్చిన చూపు లైఫ్ లాంగ్ నిలబడాలంటే వాళ్ళు జాగ్రత్త ఉండాలి. షుగర్ బీపీ కంట్రోల్ అయిపోయింది, కానీ వాళ్ళని ఓవరాల్ గా పేషెంట్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, వాళ్ళు ఎంతవరకు అంటే చేయించుకోవడం కూడా కష్టం, ఈ ఆపరేషన్ అందరూ చేయించుకోలేదు. సో అట్లా అన్ని ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి, దానికి ఎక్స్పీరియన్స్ కావాలి. సో మనం సక్సెస్ఫుల్ గా ఒక రెటినా జబ్బుని ట్రీట్ చేయాలి అంటే ఈ మూడు ఉండాలి, ఎక్స్పర్టైజ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం దానికి అంత చేయగలిగినంత ఎక్విప్మెంట్ మన హాస్పిటల్లో ఉండాలి. సో ఇవన్నీ ఉంటేనే మనం ఒక రెటినా పేషెంట్ కి న్యాయం చేయగలుగుతాం అన్నమాట. సో అది వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్, మరి మీ హాస్పిటల్లో మనకి అన్ని సేవలు అంటే రెటినాకి సంబంధించి అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయా సార్? Yes. మన డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్లో రెటినా, నేను ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు రెటినా సర్జరీస్ లో, వీటిల్లో మొత్తం రెటినాకి సంబంధించి ఏ టు జెడ్ ప్రతి ట్రీట్మెంట్ చేస్తాము. అన్ని దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఉంది, ఎక్స్పర్టైజ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. సో అన్ని ఎనీ రెటినా ప్రాబ్లం అంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, మేము చేస్తాం. అయితే రెటినా జబ్బుల్లో ఏంటంటే మనం 100% విజన్ అనేది అందరికి గ్యారంటీ ఇవ్వలేము. ఇందాక చెప్పినట్టు రకరకాల రీజన్స్ దానికి. సో కొన్ని విజన్స్ సగమే వస్తాయి, అది చెప్పేస్తాం ముందే, మీకు సగం చూపే వస్తుంది. సో కొందరు అవి యాక్సెప్ట్ చేయక ఇంకెక్కడికన్నా వెళ్ళడం చేస్తుంటారు, బట్ అనేది వాళ్ళ చాయిస్, వాళ్ళ చాయిస్ ని మనం ఎప్పుడు ఇచ్చాము. సో అట్లా వెళ్తుంటారు కానీ, బట్ అదర్వైజ్ రెటినా రిలేటెడ్ ఎనీ ట్రీట్మెంట్ ఇక్కడ నెల్లూరులో మన హాస్పిటల్లో చేస్తాం ఉంది. సెకండ్ థింగ్, రెటినాని కాకుండా ఐ రిలేటెడ్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా మన హాస్పిటల్లో ఉంది. ఇట్లా మీరు ఇందాక అడిగినట్టు లేజర్ ట్రీట్మెంట్, లాసిక్ ట్రీట్మెంట్ చేయొచ్చు, రెటినా ట్రీట్మెంట్ చేయొచ్చు, కన్ను మార్పిడి ఆపరేషన్ అంటే నల్లగుడ్డు మార్చే ఆపరేషన్, కొందరికి దెబ్బ తగిలి కన్ను చీమ్ పట్టడము, ఇన్ఫెక్షన్లు అయిపోవడము, పస్ ఫామ్ అయిపోద్దాం, ఇలా జరిగినప్పుడు ఏంటంటే నల్లగుడ్డే మొత్తం మార్చేయాలి, కన్ను మార్పిడి ఆపరేషన్ అంటాం. అంటే సార్ దీనికి డోనర్ ఉంటారా? డోనర్ అంటే చనిపోయిన వాళ్ళు 6 గంటల లోపల వాళ్ళు కన్ను దానం చేస్తే మా స్టాఫ్ వెళ్ళి కలెక్ట్ చేస్తారనమాట. కలెక్ట్ చేసి అది తెచ్చి దాన్ని ప్రిజర్వేటివ్ లో పెట్టి మీడియం లో, అప్పుడు ఇది అవసరం ఉన్న పేషెంట్ లో ఆల్రెడీ మన దగ్గర రిజిస్టర్ ఉంటది మన హాస్పిటల్లో. ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, రిజిస్టర్ లో వెయిటింగ్ లిస్ట్ ఉంటారు, వాళ్ళు ఇమీడియట్ గా పిలిచి చేస్తాము, ఈ కన్ను మార్చే ఆపరేషన్ చేస్తాము. అది డాక్టర్ జ్యోతి గారు, నా వైఫ్, తను కార్నియా స్పెషలిస్ట్, నల్లగుడ్డు స్పెషలిస్ట్. సో అలాంటి కన్ను మార్చే ఆపరేషన్ తను చేస్తుంది. సో మామూలు ఇంకా మిగతా క్యాట్రాక్ట్ ఆపరేషన్, శుక్లాలు తీసి లెన్స్ పెట్టడం, గ్లకోమా, నీటి కాసులు జబ్బు అంటాము, అంటే కంట్లో ప్రెషర్ వస్తే దానికి ట్రీట్మెంట్స్, తర్వాత మెల్లకన్ను, ఇట్లా కంట్లో ఏ సమస్య ఉన్నా దానికి ట్రీట్మెంట్స్ అన్ని కూడా మన హాస్పిటల్ అవైలబుల్ ఉన్నాయి. ఇది మంచి విషయం చెప్పారు సార్. అసలు ఎందుకంటే చాలా మంది నేత్రదానం చేయాలనుకుంటుంటారు. ఇది మనం ఈ మీటింగ్ ఇంటర్వ్యూ సందర్భంగా అందరిని రిక్వెస్ట్ చేయడము, అది మంచిది, చాలా మంచిది. ఎందుకంటే చాలా మంది ఈ నల్లగుడ్డు జబ్బుల వల్ల కంటి చూపు కోల్పోయి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎవరైనా సరే నేత్రదానం చేయాలి అనుకున్న వాళ్ళు ఆఫ్టర్ డెత్, ఇలా మనకి డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్లో తెలియజేశారు అని అంటే వచ్చి కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎస్, సో దీని మీద అవేర్నెస్ కూడా చాలా అందరికి కూడా చాలా పెరిగింది. ఎవ్రీ ఇయర్ మనం సెప్టెంబర్ లో ఐ డొనేషన్ వీక్ వస్తుంది, అప్పుడు ఇలా ఇంటర్వ్యూస్ ద్వారా కూడా మనం ఇట్లా అవేర్నెస్ పెంచుతూ ఉన్నాం. ఇప్పుడు అందరికి కూడా బాగా తెలుసు ఈ విషయం గురించి. రైట్. అండ్ చాలా మందికి సార్ మనకి ఇక్కడ లోకల్ అంటే నెల్లూరులో తెలియని వాళ్ళు ఇలా చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఆగిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఫోన్ చేయాలో తెలియక ఉంటుంది. సో మన హాస్పిటల్స్ కి అట్లా ఫోన్ చేస్తే దానికి మేము ఉంటారన్నమాట, ఈ కలెక్షన్ టీమ్ ఉంటుంది, వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారు. నైస్ సార్, దట్స్ గ్రేట్ వర్క్ సార్. సార్ అలాగే ఇప్పుడు ఈ రెటీనా ఆపరేషన్స్ కి మనకి హెచ్ఎస్ కావచ్చు, అలాగే ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇన్సూరెన్స్ ఇవన్నీ వర్తిస్తాయా సార్? ఎస్, వెరీ గుడ్. అంటే చాలా మందికి ఈ ఈ ప్రాబ్లమ్ లో ఇది కూడా ఉంటుంది అన్నమాట. ఈ కంటి జబ్బుల్లో మెయిన్ ఈ రెటీనా ప్రాబ్లమ్స్ అనేసరికి దీని ట్రీట్మెంట్స్ కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఈ కంట్లోకి ఇచ్చే ఇంజెక్షన్స్ ఏ ఉన్నాయి, 15,000 నుంచి 60,000 దాకా ఉంటాయి ఒక్కొక్క ఇంజెక్షన్ కాస్ట్. కొంతమంది పేషెంట్లకి 3-4 ఇంజెక్షన్లు ఒకసారి 10 ఇంజెక్షన్లు కూడా చేయాల్సి వస్తుంది.
సో లైఫ్ లాంగ్ ఆ వాపు వచ్చినప్పుడల్లా ఇంజక్షన్ చేసి తగ్గిస్తాం అనమాట. షుగర్ వల్ల వాపు వస్తే చూపు తగ్గుద్ది, ఇంజక్షన్ చేస్తే వాపు తగ్గుద్ది, చూపు ఇంప్రూవ్మెంట్ అయింది. కానీ ఇది అది లైఫ్ లాంగ్ పనిచేసే ఇంజక్షన్లు కాదు, షుగర్ అప్ అండ్ డౌన్ అయినప్పుడల్లా వస్తుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చేయాలి. సో అలాంటి ఇంజక్షన్స్ కానీ నరం ఆపరేషన్ అనేది కాస్ట్లీ ఆపరేషన్, ఇందాక చాలా ఎక్విప్మెంట్ కావాలి, సో కన్సూమబుల్స్ చాలా వాడాలి, సో ఈ ఆపరేషన్ ఖర్చు చాలా ఎక్కువగానే ఉంటుంది. సో అలాంటి ఆపరేషన్లు కూడా ఒక్కోసారి సెకండ్ టైం థర్డ్ టైం కూడా చేస్తాము అందరికి, అంటే వాళ్ళ షుగర్ వల్ల మళ్ళీ ప్రాబ్లం వస్తే మళ్ళీ చేస్తాం. సో అలా మళ్ళీ మళ్ళీ చేయాలి కాబట్టి దాని ఆ ఎక్విప్మెంట్ వీటికి ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి. సో ఈ సర్జరీస్ అన్ని కూడా మన అదృష్టం ఏమంటే మన ఆరోగ్యశ్రీ మన హెల్త్ ప్రోగ్రామ్ మన స్టేట్ హెల్త్ ప్రోగ్రామ్ లో అన్ని కవర్డ్, రెటినా ప్రాబ్లమ్స్ అన్ని కవర్డ్. సో రెటినాకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవసరమైనా ఆరోగ్యశ్రీలో వస్తుంది, ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ లో వస్తుంది, మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ కూడా అన్ని కవర్ చేస్తాయి, స్టార్ హెల్త్, కేర్ హెల్త్ అని ఏవైనా కూడా ఇవన్నిట్లో కూడా వస్తాయి. సో ఇవన్నీ ఇవన్నిట్లో మనకు ఆ రెటినా సర్జరీస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మన హాస్పిటల్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఆరోగ్యశ్రీ ఎంపానల్ హాస్పిటలే కాబట్టి, సో ఎవరికైనా ఎనీ ఐ ప్రాబ్లం ఉన్నా మనకి ఇన్సూరెన్సెస్ ఉంటే, ఇన్సూరెన్సెస్ కానీ ఈ స్కీమ్స్ ఉంటే మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయొచ్చు, అది ఆల్మోస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవుతాయి. ఓకే, సో ఐ కి సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా సరే మీరు హ్యాపీగా డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్లో రాజశేఖర్ గారి చేత మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ సార్ ఇంకొక చిన్న డౌట్ ఏంటి అని అంటే, బేసిక్ గా చిన్నపిల్లల విషయానికి వస్తే వన్స్ వాళ్ళకి సైట్ వచ్చేసిన తర్వాత, అంటే మీరు అన్నారు ఇందాక సైట్ వస్తే ఒకసారి వస్తే పోదు, దాన్ని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండడం అని, కానీ చాలా మందికి ఆ సైట్ వస్తే చిన్నప్పుడే ఆకుకూరలు ఇవన్నీ పెట్టేస్తే సైట్ తగ్గిపోతుంది అండ్ గ్లాసెస్ యూజ్ చేయబడలేదు అని చెప్పి గ్లాసెస్ యూజ్ చేయకుండా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా సలహాలు ఇవ్వగలుగుతారా? యాక్చువల్ గా అయితే ఏమి లేవమ్మా, అంటే చాలా నేచురోపతి అంటారు వేరే ట్రీట్మెంట్ అంటే వాళ్ళది సబ్జెక్ట్ అంతా నేను కామెంట్ చేయకూడదు, బట్ ఇన్ జనరల్ గా మనకు ఐబాల్ లెంత్ పెరిగిన దాని వల్ల వచ్చే సైట్ కాబట్టి అది తగ్గేది ఉండదు. మనం హైట్ పెరిగాక తగ్గం కదా, సో అలాగే ఇది కూడా ఐబాల్ పెరిగినందువల్ల మైనస్ పవర్ వస్తుంది. సో ఈ పెరిగినందువల్ల వచ్చే మైనస్ పవర్ అనేది అది ఇర్రివర్సబుల్, మనం ఏం చేసినా వెనక్కి పోదు. ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఈ గ్రోత్ ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు. సో పవర్ ని పవర్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. తర్వాత 20 ఏళ్ళు దాటాక అది ఆగిపోతుంది, అప్పుడు మనం ఈ ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు, లేజర్ చేసి పవర్ తీసేయడము అలాంటి చేయొచ్చు. అయితే క్యారెట్ తింటే కన్ను బాగైపోతుంది అట్లా కాదు. సో అవి మంచిది, దాంట్లో ఉండేటివి బీటా కెరోటిన్ ఇవన్నీ కంటి నరానికి మంచివి. ఆకుకూరలు, అన్ని రకాల కూరగాయలు, తర్వాత ఫ్రూట్స్ అన్ని రకాలు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మన డైట్ లో ఉండాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మన డైట్ లో కొంచెం పోర్షన్ ఇవన్నీ ఉండాలి. సో అలా మెయింటైన్ చేస్తూ ఉంటే మనకు మనం సైట్ వచ్చేదాన్ని ఆపలేం, కానీ కంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సైట్ ఒక్కటి కాదు, ఇందాక నేను మాట్లాడిన రెటినా ప్రాబ్లం, కార్నియా, లెన్స్ ప్రాబ్లం చాలా ఉన్నాయి. సో వీటిలో ఏ సమస్య వచ్చినా ట్రీట్మెంట్ కి రెస్పాన్స్ చాలా బాగుంటుంది. సో మొదటి నుంచి ఇలా జాగ్రత్త తీసుకున్న వాళ్ళల్లో రేపు పొద్దున సమస్య ఏదన్నా వచ్చినా, వయసు వల్ల వచ్చే సమస్య గానీ, పొల్యూషన్, ఇవన్నీ మనకు తప్పవు ఈ రోజుల్లో. సో వాటిని మనం ట్రీట్ చేసినప్పుడు రిజల్ట్స్ బాగుంటాయి. అందుకని డైట్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఈ రోజు ఒక కంటి సమస్యలు ఏమేమి ఉంటాయి, వాటిని ఎలా నివారించుకోవచ్చు, వీటి మీద చాలా మంచి సలహాలు అందజేశారు. అలాగే ఎవరైనా ఐ డొనేట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి అవకాశం, మీరు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్లో మీరు డొనేట్ చేసుకోవచ్చు. సో ఇంత మంచి సలహాలు ఈరోజు మా వ్యూవర్స్ కి అందించారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ హెల్త్ లైన్ మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం.